ఆ మధ్య మనం ఓ దగ్గర చూసిండే ప్రేయస్ని ప్రేయసిని ముత్తలు ముత్తలు నరిపి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఘటన అట్లాంటి ఓ సంచలనమైనటువంటి ఘటనే బెంగళూరులో జరిగిందంట యువతిని ముత్తలుగా నరికి ఇంకా ఫ్రిడ్జ్లో చుక్కి బెంగళూరులో అంట బెంగళూరులో ఓ నేర ఘటన వణికించింది వయ్యాలి కావల్లోని ఓ ఇంటి ఫ్రిడ్జ్లో ముత్తలుగా ఉన్న మహాలక్ష్మి అనే యువతి పోలీసులు అయితే శనివారం గుర్తించిందంట రెండు వారాల కిందట ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ము ముప్పై పైగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినరంట ఎంత దారుణం అంటే ఓ యువతిని దాదాపు ముప్పై ముక్కలు నరికి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఘటన దాదాపు రెండు వారాల కిందటనే ఘటన జరిగిందంట ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ ఫ్రిడ్జ్ నడుస్తుండడం వల్ల ఆ కూల్కి వెంటనే అయితే స్మెల్ వచ్చలేదు కానీ రెండు వారాల తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి స్మెల్ వస్తే ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తెరిసి చూస్తే ఇక ఫ్రిడ్జ్లో అయితే ఒక యువతి డెడ్ బాడీ ముప్పై ముత్తలు చేసి నరికి పెట్టినటువంటి డెడ్ బాడీ అయితే పోలీసులు గుర్తించారంట అయితే ఈమెకి గతంలోనే పెళ్ళి అయింది అయితే నాలుగేళ్ల కిందటనే భర్తతో భర్త నుంచి దూరంగా ఉందంట అటు కుమారుడు కూడా ఉన్నాడంట కొద్ది రోజుల కింద కుమారుడిని భర్త దగ్గరికి అయితే పంపించిందంట ఇక మళ్ళీ భార్య దగ్గరికి ఆ పిల్లోని పంపించడానికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట సో ఆ నేపథ్యంలోనే పోలీసులు ట్రేస్ చేసి ఆమె మృతదేహాన్ని అయితే గుర్తించిందంట అయితే స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఓ యువకుడు ఆమెను పొద్దున్నే తీసుకెళ్లి సాయంత్రం వదిలిపెట్టి పోయేటోడు అనేటువంటి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట మరి ఎవరు అంతా ఆ ఆ లెవెల్ ఆఫ్ దుర్మ ఇంకేమంటారంటే మనిషిని ముప్పై తండ తండాలుగా నలుగుతారంటారు చూడు ముప్పై ముత్తలుగా చేసిండ్రంట మరి ఆ నిందితుడు ఎవడో మరి అంత దశ ఎందుకు వచ్చిందో ఆమె మీద అనేటువంటిది అయితే పోలీసులు తేల్చాల్సి అయితే ఉంది